సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ఈసోజిపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి గ్రామంలోని పలు ఇండ్లు మరుగుదొడ్లు పూర్తిగా కూలిపోయాయి. గ్రామంలో ఉన్న విద్యుత్ స్తంభాలు భారీ వృక్షాలు నేలకొరిగాయి. గ్రామంలో ఇటీవల నిర్మించిన పల్లె ప్రకృతి వనం పూర్తిగా భారీ వర్షానికి ధ్వంసమైంది. ఒక్కసారిగా గాలివాన బీభత్సం సృష్టించడంతో గ్రామం అతలాకుతలమైందని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నిర్మించుకున్న నిరుపేదల ఇండ్లు పూర్తిగా నేలమట్టం కావడంతో ఆ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాయకష్టం చేసి నిర్మించుకున్న గృహాలు తమ కళ్ల ముందే కూలిపోవడంతో తమ కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని బీద పరిస్థితి తమదని, కావున సంబంధిత అధికారులు స్పందించి నష్టపోయిన కుటుంబాలకు నూతన గృహాలు మంజూరు చేయాలని గ్రామస్తులు తెలిపారు. అసలుకే వర్షాకాలం కావడంతో తాము ఎక్కడ నివాసం ఉండాలని, తమకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా తమ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భవనాలను తమకు కేటాయించి ఆదుకోవాలన్నారు. ఇట్టి విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ ఏ ఒక్క అధికారి వచ్చి చూడకపోవడం బాధాకరమన్నారు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మొత్తం అక్కడ వేసి ఇక్కడ రావాలి నేను.